హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే చిన్న ప్రాంక్ అన్నమాట. స్కిట్ లో భాగంగా మా ఆయనకి యాక్సిడెంట్ సీన్ అని కొంచెం చిన్న సీన్ ఉందన్నమాట. ఆ సీన్ కోసం రియాలిటీ ఉండాలని ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, అట్లా మా ఆయన అన్ని బ్యాండేజ్లు కట్టుకున్నాడు. అందరం ఉన్నాం అనమాట, మా అత్తమ్మ మామయ్య అందరం ఉన్నాము. ఒకసారి పెద్దమ్మ చూస్తే ఎట్లా ఉంటుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందనేసి అనుకున్నాం అనమాట. అట్లనే ఈ ప్రాంక్ వీడియోలు ఇవన్నీ ఉంటానే కదా, మనం కూడా ఒకసారి వీడియో తీద్దాము, పెద్దమ్మ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. మా ఆయనకి దెబ్బలు తాకినాయి అని అంటే మా పెద్దమ్మ రియాక్షన్ ఎట్లుంటుంది ఏందనేది చూద్దాం. ఇప్పుడు ఆ ఇంట్లో ఉందనమాట, ఫుల్ వర్షం పడుతుంది, ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంట, పెద్దమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాము. మా పెద్దమ్మ ఫోన్ చేస్తున్నా, దగ్గర దగ్గరే ఉంటాం కాబట్టి ఎప్పుడు ఫోన్లలో మాట్లాడుకోలేదు, చూద్దాం ఫోన్ చేస్తే వస్తుందో రాదు. నేను నవ్వుతానే, నాకే భయం అవుతుంది. వీళ్ళిద్దరు ఎక్కడ అవుతారు, రింగ్ అయితే అంది లిఫ్ట్ చేస్తలేదు, నేను పోయి తీసుకొస్తా. అసలు అంటే ఎట్లా ఉంటుంది రియాక్షన్ అనేది, చిన్నగా తను ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, సరదాగా తన ఫీలింగ్ తెలుసుకోవడానికి అంతే. నేను పోయి తీసుకొస్తా. నడుచుకుంటా చెడు పిడత కుదేడు. అయ్యో వాడు గుద్దిన వాళ్ళే గూటాను గూటాను ఉన్నాడు, కథం వచ్చింది, కథం పిడా తాకింది, గోర తాకింది, తాకింది, తాకిన వాళ్ళే ఇక వాడు నా మీద పడ్డాడు, నా మీద పడ్డాడు, వాడు కొంచెం దొడ్డున్నాడు, పిడ అంత పుట్టుకోవాలి, చేయి కాలు ఆగమనం అయింది. అని నొప్పులే కానీ వాడు నడుచుకుంటూ వస్తాడు, పోయే బర్ర బస్సు ఫాస్ట్గా వస్తాడు, నడుచుకుంటా తొంభై స్పీడ్ వస్తాడు, తొంభై స్పీడ్ వస్తాడు, నేను 120 స్పీడ్ లో నేను బండి మీద పోతాను, వాడు 90 స్పీడ్ లో నడుచుకుంటూ వస్తాడు, విడాత కుదేడు. జమకుంటా పైన ఇక తీందాకేందాకేందాక మందులు రాసిండు, మందులు రాసిండు, 2 ఇట్లనే ఉండాలన్నట. వాడు నడుచుకుంటూ వచ్చినాడు, నడుచుకుంటా చక్కగా అన్న కొంచెం వక్క టిక్కర్ నడిచిండు, 2 అడుగులు ముందరికి వేసిండు. వేసిన వల్లే నేను 120 స్పీడ్ లో పెట్టున్నా, నేను స్పీడ్ లో పోయినా, నేను కార్ వేసుకొని పోదాం అనుకున్నా గానీ ఇక వర్షం పడుతుంది, అర్థానికి కార్ పట్టుకోలే కార్ మీద పోతే కార్ జాగ్రత్త పడతాను, డ్రైవ్ అయింది కార్ మీద, ఇక అందుకంటే బండి పట్టుకుని పోయినా, బండి పట్టుకుని పోయిన వల్ల వాడు కలిపి వాడు నడిచిటోడే వచ్చి పిడాత వచ్చి కుర్చీని ఇట్లా వాడు మందులు ఇచ్చిండు, మందులు మందులు వేసుకోమన్నాడు, 2 రోజులకు ఇచ్చిండు, 2 రోజులకు ఇచ్చిండు, దాని తర్వాత తగ్గుతుంది పో అంటాడు ఏమన్నట్టే డాక్టర్. ఇక వాడిని ఏడు దొరుకుతుంది, వాడు రయ్యరయ్య నడుచుకుని ఉనుకునే పట్టే, వాడు నడుచుకుంటూనే పోతాడు రయ్యరయ్య, నేను నాకు ఇచ్చిండు, వాడు మీద పడ్డాడు కాలిపోయింది, వాడు మళ్ళా నేను చూసే వరకు నేను బండి అందుకొని అంతా తిరుగుతూనే ఉన్నా, మళ్ళీ అయినా కానీ నొప్పులకు ఇక అయినా పడు, ఇక ఎవరు ఎవరితో ఉన్నది, ఇక నడిచేటోడు దొరకబడతామా, ఉరుకుటోడి దొరకబడతాం కానీ నడిచేటోడు దొరకబట్టదా, కాదు కొట్టుకపోయింది మోకాలు, మోకాలు మొత్తం అది ఇప్పుడు తిరిగిందట, కొంచెం బెనికింది, అది కొంచెం ఉప్పింది వరదాకా, ఇప్పుడే వాపు కొంచెం తగ్గుతుంది, ఇప్పుడు ఇవే వరదాకా చెయ్యి కూడా ఇంత ఇంత అయింది, చెయ్యి కూడా ఇంత అయింది, అయిన వాళ్ళే కథ దీని నుంచి నీరు తీసిందో ఏం తీసిందో కానీ రాసింది డాక్టర్, రాసి ఇక పచ్చి కట్టాడు, ఇక అనుకోవడం అమ్మన్నాడు, అనుకోవడం అమ్మంటే అబ్బో సార్ నాకు పైసలేట్ ఉన్నాయి బండి పట్టుకుని అమ్మంటాడు, ఈ వర్షంలో ఈ విధంగా బండి పట్టుకుని పోతుందా, ఏం చెప్తాను సారు, ఇక నేను బండి పట్టుకొని ఇప్పుడు వీలు కాదని చెప్పిన,
వీలు కాదు బండి పట్టుకుని పోమంటే కార్ లో పోతాను కావాలంటే అన్న అబ్బో కార్ అయితే అద్దు నువ్వు బండి పట్టుకుని పోతానే పోమంటాడు ఇక అద్దని ఆయన దానికి ఏమద్దు నువ్వే ఏమైనా ఉంటే నువ్వే రాయి నువ్వే కట్టు రెండు వేల వరకు తగ్గకుండా విజయగరికి వేస్తా మళ్ళా కట్టరాదు ఏమైతుందని అన్న వల్లే కట్టాడు ఏమో రయ్యరే అబ్బో నడుచుడు అక్కడికి నడుచుకుంటే చిడిపోయిన అది కొద్దిడు వాళ్ళ ఎవరైనా అడిగితే ఏడు దొరుకుతాడు నడుచుడున్నాయి మనం బస్సు మీద పెట్టని ఏమైనా దొరకబడతాం కార్ మీద పెట్టడం దొరకబడతాం కానీ నడుచుకుంటూ పెట్టడం దొరకబడతామా నడుచుకుంటే పోతాను వాడు బండి అయ్యో నీకు ఏం చెప్తారా వాడు నడుచుకుంటూనే పోతాడు వాడు నడుచుకుంటే పోతాడు నడుచుకుంటే పోయేటోడు తాకుతానే గిట్ట ఆయన వాడు మంచిగా ఉన్నాడు మళ్ళీ లేచిండు సభ్యులు నడుచుకుంటే మళ్ళీ పోతాడు నడుచుకుంటే ఇట్లా పోతానా వాడు నేను ఇట్లా మలుగుతానా వాడు చక్కగా పోతాను ఫిర్యాదు తాకిండు ఇక చక్కగా పెట్టాడు తాకిండు నేను తాగలే నేను ఇక్కడ తాగినా తాగుడు పని చేసా కదా నేను చెప్పలేదా ఇప్పుడు 15 రోజులు అవుతుంది ఆక 15-16 రోజులు అవుతుంది తాగితే వాసన రాదా తెలియదా 15-16 రోజులు తాగుతాను అర్థం నేనేం చెప్పి సైడ్కే పోయినా నేను సైడ్కి పోయినా వాడు ఇంకా వాడు ఇంకా సైడ్ వాడిని ఏమనొస్తుంది ఖచ్చితంగా నీ అర్థం వస్తుంది ఇక అర్థం రాలే నేను అంటేనే ఉన్నా అర్థం ఈయనగా నడవక అంటేనే ఉన్నా అంటేనే ఉన్నా అర్థాన్ని రావు ఇది చేయిది మోకాలు రెండు కల్పించింది పెద్దది చేయిది ఇది కలిపి చెస్ట్ ఇచ్చింది చెస్ట్ తిత్తి వచ్చింది ఇది ఉపరితిత్తుల పక్క తిత్తే ఇవన్నీ వెళ్ళినాయి మొత్తం వెళ్ళినాయి ఉపరితిత్తుల స్కానింగ్ తీసేళ్ళు తిత్తే కాలు ఇరిగినట్టు చేయి ఇరిగినట్టు అన్ని పడ్డాయి ఇట్లా పడ్డాయి అన్ని ఎక్కడ జైంట్ అన్ని ఊసిపోయినాయి ఇక్కడ ఊపిరితిత్తులు ఉన్నట్టే ఉన్నాయి ఇటో ఊపిరితిత్తు ఇటో ఊపిరితిత్తుంది కదా ఇట్లా ఊసిపోయినట్టే ఉన్నది మొత్తం ఆడ ఇక కొంచెం ఇది చిన్న చిన్న కనబడదు ఇక చిన్న చిన్న సుక్కలు కనబడుతున్నాయా ఈ సుక్కర్ల కొంచెం అది పెరిగి పక్కకు వచ్చిందట డాక్టర్ ఒక్కరి తీరిగా బాధపడతాం ఏం చేయాలి నాకు ఏదో వాడు వాడు అచ్చుడు వాడు తాగమా డాక్టరే బాధపడతాను ఇట్లంటే అవుతుందా కావాలి ఇట్లా వాడు దొరకబడ్డా దొరకబట్టి రెండు దెబ్బ పడతాడు ఇక దొరకబడదాం అనుకున్నా కానీ వాడు నడిచిటోడే నేను బండి మీద పోతే అయ్యో చెప్పేవచ్చి నేనేం చెప్పాలి నడిచిటోడు అంటే నేను అడ్డపడ్డాక ఉంటాడా వాడు లేచే వరకు నా నొప్పి మీద నేను ఉండి వాడు ఉంటాడా అక్క నాకు అర్థం కాదు నేను ఎటు దొరకబట్టాలి వరకు మీద దొరకబట్టాను నా ఇక కాదు కాదు నువ్వేంది శ్రీనివాస్ రెడ్డి ఏదో శ్రీకాంత్ రెడ్డి కావచ్చు ఇంకా పక్కకు ఉంటుంది ఇంకోటి పక్కకు ఉంటుంది అది ఓ 7 అంతస్తుల బిల్డింగ్ అది ఇప్పుడు 2 అంతస్తులు అయినా కానీ అందరు గేట్ ఉండేది అబ్బో నేను మెయిన్ నెల ఏడుండే సరిగోసైంది అబ్బో ఏం దుర్గమ్మ చేసిండు వాళ్ళు దుర్గమ్మ చేసిండు నేను దుర్గం చేసేట ఇది కథ ఏం చేయాలి వాళ్ళు వచ్చింది వాళ్ళు అమ్మాయిలు కొద్దిగా అయ్యో ఇది ఎట్లా దాకిందా సార్ చూడు నాకు సార్ ఇగో మొత్తం గోల మెల్లగా మన అంత కొత్త అంత భయపడకు ఇత్త తీయత్తది ఇంత తీయాలి తీసుకోమని డాక్టర్ తీసుకోమని పెట్టుకోమన్నాడు ఏం కాదు తీవరడు మన పెట్టుకోరాడు ఏం కాదు అన్నాడు ఏ గిట్టాటి ఏం కాదు మొత్తుకున్నా అసలు నాకు చెప్పలే నొప్పులకు ఒకటే తీసి ఎవరికైనా నచ్చినప్పుడు చూపెట్టు మళ్ళీ కట్టుకోమని చెప్పాడు డాక్టర్ తీసి కట్టుకోమన్నాడు మళ్ళా అయితే ఏం ఎరగలే ఇది కట్టకమన్నాడు డాక్టర్ మరి ఎందుకు ఇస్తాను మరి ఇదిగోకు ఇది కొడుతాను అదే ఎందుకు కొడతాను కొడుతుందమ్మ అట్లా కొడతాడే కొడతాను మంచిగా ఇస్తాను డాక్టర్ ఇది ఇతను అన్నాడు ఘోరం కోసం పెట్టాను అక్క అది మధ్యపడలేదు ఇది
డాక్టర్ ఇటు తడుకోమన్నాడు, ఎప్పుడు పట్టుకట్టుకొని నచ్చుకోకన్నాడు, పట్టుకట్టుకొని నచ్చుకోక నచ్చినప్పుడు చూపెట్టి సపరేట్గా తీసేయన్నాడు. వచ్చినప్పుడు చూపెట్టు, చూపెట్టాక నుంచి తీసేయి, ఏం కాదు చేయి ఏం కాదు. డాక్టరు చూపెట్టినాక తీసే తక్కువైతుంది అన్నాడు, మందం చేసేట అవుతుంది తక్కువ తక్కువ అవుతుంది అని అన్నాడు. ఎవరు అట్లా తీసేవన్నాడు, వాళ్ళకని తీసేస్తారా? కాలుగిలో పెట్టినా ఏం కాదన్నాడు, ఇలా కొడతారు కొడతాను తక్కువ అవుతుంది అన్నాడు. అది తిన్నాడు అని శ్రీనివాసం తినమన్నాడు. ఏమనుకున్నావు అక్క, బస్ ఏం చెప్పింది అక్కడ వచ్చి తాకింది బనింకలు పడ్డడానికి చెప్పిన వాళ్ళకి తాచిన నేను స్నానం చేసేదాన్ని, స్నానం చేసేదాన్ని ఊరికి వచ్చినావా? నిజంగానే అనుకున్నావా? కట్టు కట్టుకున్నాం నిజంగా అనుకోకపోతే అబద్ధం ఉంటుందా? పానం పోయి పానం వచ్చింది నడిచేటోడు కుదిరినట్టు నిజమే అనుకున్నాను. నడిచేటోడు కుదిరినట్టలేవు. అవునా నడిచేటోడు అని దొరకబట్టావా అంటే బండి మీద బండి దొరుకుతారా నడుచుకుని పోతా నాకు దొరకరా అని చెప్తారా? అయినా కానీ ఇంటలేవు ఇంటలేవు, ఇక దెబ్బ మీదే ఉన్నావు నువ్వు. నడిచేటోడు నడిచేటోడు తాగుతాడు కానీ లేచి దొరుకుతాడు. అక్కకు బాగా వీడియో ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చూసినాం. ఇలా భయం వచ్చిందట మా అక్కకి. మా అక్క అంటే మా అత్త అన్నట్టు, మా డాడీ వల్ల అక్క ఎంత భయం చెప్తీ పోయిన నాటు ఆయాసం ఏంటి మూలిగదారివి, ఇప్పుడు మూలవకుండా అయిపోయింది. నీ బాధ పెద్దది నా బాధ ఎంత అనుకున్నవి. నువ్వు అప్ప వరకు నమ్మకపోయినా ఆ ఎక్స్రే చూపించాయి నమ్మకం వచ్చింది కదా. లేదు ఫస్ట్ అంతకుముందు నమ్మినావా? ఎక్స్రే చూపించాం కదా, అసలు ఏమనుకున్నా ఏమనుకున్నావు? నిజంగానే దెబ్బ తాకింది అనుకున్నావా? ఇదంతా జరుగుతా అంటే మమ్మల్కి నడవచ్చు. నేను అట్లా నాకు అది బరువు పన్న నొప్పులతో ఉన్నట్టున్నాడే నేను భయపడతాను. ఏం ముట్టుకొని ఇస్తలేదు బాగా దిబ్బలు దాచినాయి. నేను స్నానం చేసేదాన్ని ఊరికి వచ్చిన. ఇంత అండి వీడియో. అట్లా మా పెద్దమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంది అనేది అట్లా చిన్న వీడియో తీసినాము. మేము అసలు ఎప్పుడు ప్రాంక్ చేయాలని అనుకోము, ఒక చిన్న ఆలోచన అనమాట. ఎప్పుడు మేము అందరం కలిసి స్కిట్ చేస్తుంటాం కదా, ఇప్పుడు సడన్ గా పెద్దమ్మ చూస్తే పెద్దమ్మ రియాక్షన్ ఏంది అని అనుకున్నాము. మేము వీడియో చేయకపోయినా ఇట్లా ఏదైనా చేస్తుంటాం అనమాట, అప్పుడప్పుడు సరదాగా చేసుకొని నవ్వుతూ ఉంటాము. ఈసారి మాత్రం వీడియో తీసినాము అంతే. మా పెద్దమ్మ రియాక్షన్ చూసారు కదా, చాలా భయపడ్డది. నిజమే అనుకున్నది, ఆల్మోస్ట్ నిజమే అనుకొని నమ్మింది. చాలా భయపడ్డది, జల్లు వచ్చుకున్నది అని అంటది అనమాట. అట్లా సరదాగానే తీసుకుంటారు పెద్దమ్మ కూడా. ఇట్లా మేము అప్పుడప్పుడు సరదాగా చేస్తూ ఉంటాము. ఇంతే అండి ఈ వీడియో. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. కట్టు కట్టుకుని స్కిట్ ఉంటది విలేజ్ ఎంకేటీవీలో, కామెడీ వీడియోస్ ఉంటాయి విలేజ్ ఎంకేటీవీలో. విలేజ్ ఎంకేటీవీని తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.